మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య తనంతటా తానే నోరు విప్పారు. తనంతట తానే ఇంటర్వ్యూ అరేంజ్ చేసుకుని తన యూట్యూబ్ ఛానల్లో లోడ్ చేశారు. ఆమె తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారు కాబట్టి ఇది ఆమె కోరి అరేంజ్ చేసుకున్న చిట్చాట్ అని కూడా స్పష్టమవుతోంది. అదే సమయంలో ఆమె ఈ చిట్చాట్ లో ఓ విషయం క్లారిటీగా చెప్పారు. తను చేసుకోబోయే వ్యక్తి తను ఎంటర్ కాబోయే కొత్త కుటుంబం కోరిక మేరకు ఇప్పుడు అన్ని విషయాలు బయట పెడుతున్నట్లు వెల్లడించారు. తనను చేసుకోబోయేవారు, తనను స్వాగతించే కుటుంబం తన గతం గురించి అంతా తెలుసుకుని ఓకే అన్నారని చెబుతూనే, మరి అలాంటప్పుడు నీ తప్పు లేనప్పుడు ఓపెన్ గా చెప్పవచ్చు కదా అని అన్నారని రేణు దేశాయ్ అన్నారు. ఈ విషయాన్ని ఒకటి రెండు సార్లు చెప్పడం విశేషం. అంటే రేణు ఓపెన్ అప్ అవ్వడం అన్నది ఆమె ఇష్టం ప్రకారం జరిగినట్లు కాకుండా చేసుకోబోయే భర్త అత్తింటి వారి ఒత్తిడి లేదా సలహా కారణంగా జరిగినట్లు కనిపిస్తోంది. ఒక పక్క రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే పొలిటికల్ గా వస్తుందని తాను భావిస్తూ వచ్చానని అంటూనే మళ్ళీ అన్ని వివరంగా చెబుతూ రావడం అంటే కాస్త చిత్రంగానే ఉంది. అయినా రేణు గతం పూర్తిగా తెరచిన పుస్తకమే. పోని తెర వెనుక జరిగిన విషయాలు ఆమె ద్వారా తెలుసుకుని కూడా మళ్లీ వాటిని బహిరంగంగా చెప్పమని రేణు దేశాయ్ను చేసుకోబోయే భర్త, ఆమెను స్వాగతించే కుటుంబం ప్రభావం, ప్రోద్బలం, ప్రోత్సాహం, ఇంకా చెప్పాలంటే ఒత్తిడి ఎక్కువగా ఉందని అనిపిస్తోంది. తామెవరో తమ కుటుంబం ఏమిటో బయటకు రాకుండానే తెర వెనుకే ఉంటూ రేణు దేశాయ్ని మాత్రం తెర ముందుకు తీసుకొచ్చారు. ఇదంతా ఏమిటో ఎందుకో. రేణు దేశాయ్ చదువుకున్న వ్యక్తి, ప్రపంచం తెలిసిన వ్యక్తి, ఆధునిక టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల గురించి తెలియదా? ట్విట్టర్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఆడపేరు ఉంటే ఆడవాళ్లే అనుకుని ఆడవాళ్లే తనను తిట్టారని అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. పవన్ ఫ్యాన్ అని పేరు పెట్టినా, పవన్ ఫోటో పెట్టినా, పవన్ అభిమానులే అనుకుంటే అంతకన్నా మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. పవన్ ఫ్యాన్స్ పేరుతో ఎవరైనా ఫేక్ ఐడీలు పెట్టుకుని తనను ఈ విధంగా రెచ్చగొట్టారని ఎందుకు అర్థం చేసుకోలేదు? మొత్తం మీద సోషల్ మీడియా ఫేక్ అకౌంట్ల ద్వారానో లేదా కొత్త కుటుంబం ఒత్తిడి ద్వారానో రేణు దేశాయ్ కొన్ని విషయాలు క్లియర్ చేశారు. విడాకులు పవనే అడిగారని, తను ఉండగానే వేరొకరితో బిడ్డను కనడం పవన్ చేసిన తప్పు అని, తన పిల్లలు కాబోయే కొత్త భర్తకు బాగా దగ్గరైపోయారని చెప్పారు. ఈ మూడు కీలకం. నిజానికి ఈ మూడు విషయాలు వెల్లడించడం ద్వారా లోకానికి రేణు దేశాయ్ చెప్పాల్సినవి కూడా మూడే. ఈ టోటల్ ఎపిసోడ్ లో తన తప్పు లేదు, పవనే అడిగారు, పవనే తప్పు చేశారన్నవి రెండు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు హ్యాపీనే అన్నదే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.